తణుకు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? మరోసారి విజయం తమదేనంటూ మంత్రి కారుమురి ధీమా వ్యక్తం చేస్తుంటే, కూటమి అభ్యర్థిగా విజయఢంకా ముగిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశాభావంతో ఉన్నారు. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఏపీలో టీడీపీ 100కి 100% గెలిచే నియోజకవర్గాలలో తణుకు ఒకటి అనే పేరు బలంగా వినిపిస్తోంది. ఆరుమిల్లి రాధా సింగపూర్లో ఉన్నత ఉద్యోగం వదులుకొని వచ్చి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆరుమిల్లి 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్దిలో తనదైన ముద్ర వేశారు. మరీ ముఖ్యంగా కాంట్రవర్సీ రాజకీయాలకు దూరంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా ఆరుమిల్లికి గుర్తింపు ఉంది. అయితే గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో ఓటమి పాలయ్యారు. 2019లో ఓడిపోయినా నిరుత్సాహం పడకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారని పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర సక్సెస్ కావటంలో తనవంతు కృషి చేశారు. అధిష్టానం వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, తనకంటూ సొంత కేడర్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేశారు. పార్టీలు, వర్గాలు, కులాలతో సంబంధం లేకుండా యువతలో మంచి పేరు తెచ్చుకున్నారు. తణుకు నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్న పేరు రాధాకు ఉంది. అందుకే గత ఎన్నికలలో అంత వైసీపీ ప్రభంజనంలోనూ రాధ స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ 5 ఏళ్లలో తణుకు ఎమ్మెల్యేతో పాటుగా మంత్రిగా ఉన్న కారుమురి నాగేశ్వరరావును సమర్థంగా ఎదుర్కొని ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి ప్రజల మనసు గెలుచుకున్నారు రాధాకృష్ణ. మంత్రి కారుమురి నాగేశ్వరరావుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలో ఆయన రైతులను దూషించిన తీరు, మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం కారుమురికి మైనస్ గా మారిందంటున్నారు. ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో పాటు కూటమి బలం, వ్యక్తిగత ఇమేజ్ రాధాకు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడంతో తణుకు చేజారిందని, ఈసారి ఘన విజయం సాధిస్తానని రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వచ్చే భారీ మెజార్టీ స్థానాల్లో తణుకు ఉంటుందనే భావనలు తెలుగుదమ్ముళ్లున్నారు.